हैदराबाद लो केंद्र मंत्री नितिन गडकरी पर्यटिस्तुन्नारु 10 नेशनल हाईवे शंकुस्थापन चेस्तुन्नारु प्रस्तुतम आ कार्यक्रमंलो केंद्र मंत्री किशन रेड्डी मात्लाडुतुन्नारु लाइव लो चूद्दाम భారత ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు గత 7.5 సంవత్సరాలలో 1,04 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెడతా ఉంది ఇప్పటికే పూర్తయిపోయినటువంటి రోడ్లు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు అంకితం చేసినటువంటి రోడ్లు 2,640 కిలోమీటర్లు 36,985 కోట్లు ఇప్పటికి నిర్మాణం ఉన్నటువంటి రోడ్లు ఆన్ గోయింగ్ వర్క్స్ 7500 కిలోమీటర్స్ సుమారు 11,851 కోట్లు అదే విధంగా మంజూరైనటువంటి రోడ్లు న్యూ రోడ్స్ 1866 రోడ్స్ కిలోమీటర్స్ రోడ్స్ ఇవన్నీ కూడా డిపిఆర్ లోను ఇతర టెండరింగ్ లో ఉన్నాయి అవి కూడా 53,805 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు టెండరింగ్ లో గాని డిపిఆర్ లో గాని ఉన్నాయి అదే విధంగా ఒక కొత్త కార్యక్రమం ఎక్కడైతే జాతీయ రహదారులపై రెగ్యులర్ గా యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయో వాటిని కూడా మరమ్మతులు చేయాలని బ్లాక్ పాయింట్స్ అనేటువంటి దృష్టితో ఈ రోజు ఆయొక్క బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో బ్లాక్ స్పాట్స్ ను కూడా మరమ్మతులు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము 842 కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టింది గ్రామీణ ప్రాంతాల సెంట్రల్ ఫండ్ కింద 3,314 కోట్లు ఇందులో మనకందరికీ తెలుసు టోటల్ గా 1,04,946 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మనవి చేస్తా ఉన్నాను ఇంకొక విషయం మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి 33 జిల్లాలలో 32 జిల్లాలకు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిపోయిందని మనం చేస్తున్నాం అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ వి ఆర్ కంప్లీటెడ్ 32 డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ రోడ్స్ త్రూ నేషనల్ హైవేస్ అని సందర్భంగా మనం చేస్తున్నాం అంతే కాకుండా మీకు అందరికీ తెలుసు ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం గాని దేశ అభివృద్ధి కోసం గాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా రీజనల్ లింక్ రోడ్ మై తెలంగాణకి జనతాకి ఓర్సే ఆదరణీయ మినిస్టర్ నితిన్ గడ్కరీకు బోత్ బోత్ ధన్యవాద్ దేతాను జో తెలంగాణ డెవలప్‌మెంట్ మే గేమ్ చేంజర్ ఒక రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ అదంటే ఒక గేమ్ చేంజర్ గా తెలంగాణ అభివృద్ధిలో ఆ రీజనల్ రింగ్ రోడ్ మారుతున్నది రీజనల్ రింగ్ రోడ్ ఒకసారి పూర్తయితే అది పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ హౌసింగ్ సమస్య పరిష్కారం అవుతది సొంత ఇండ్ల కల కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంటది ఈ యొక్క రోడ్డు నిర్మాణమైతే అనేక రకాల నూతన మరి విల్లాలు గాని శాటిలైట్ టౌన్స్ గాని కాలనీస్ గాని ఇండస్ట్రీస్ గాని ఐటీ కారిడార్స్ గాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గాని హోటల్స్ గాని మాల్స్ గాని మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ గాని అనేక రకాలుగా ఆయొక్క రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అయితే తెలంగాణ అభివృద్ధి భారతదేశంలోనే అగ్రభాగాన ఉంటుంది అదే విధంగా రైతులు వేసినటువంటి పంటలు వేగవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది వాహనాల పొల్యూషన్ కూడా హైదరాబాద్ లో తగ్గుతది హైదరాబాద్ కు వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల వాహనాలు రీజనల్ రింగ్ రోడ్ ద్వారానే ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి కాబట్టి ఇది తెలంగాణకి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి మనవి చేస్తున్నాను ఈ రోజు నేనైతే బడ్జెట్ లో చెప్పాను అందులో ఉత్తర భాగానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు మరి 182
కిలోమీటర్ల రోడ్డు టోటల్ రీజనల్ రింగ్ రోడ్డు సుమారు 350 కిలోమీటర్లు అందులో ఫస్ట్ ఫేజ్ లో ఉత్తర ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ ఏరియాతే ఉన్నదో ఆ రోడ్డు మరి సుమారు 182 కిలోమీటర్లు 10,000 కోట్లతో ముందు ఈ రోజు బడ్జెట్ లో పొందుపరచడం